దేవుడు ఆయనను మనం విశ్వసించడానికి సాక్ష్యములు ఇస్తాడండి, అది పాయింట్. ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది విశ్వాసం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడ అట్టడుగున ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళేమో తారాస్థాయిలో ఉన్నట్టు ఉంటుంది. విశ్వాస విషయంలో దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి వెంబడించి, దేవుని దగ్గర నుండి పొందుకునే విషయాలు. ఉదాహరణకి అబ్రహామా, నీకు ఒక్కగాడు ఒక్కగాను ఒక్కడై ఉన్న నీ కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద బలిగా, దహన బలిగా అర్పించన్నాడు. ఆ మాటకి సిద్ధపడి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాము. దేవుడు కోరాడు నా బిడ్డని బలిగా నేను అర్పిస్తానని తీసుకొని వెళ్ళాడు. నేను అంటున్నాను, విశ్వాసం అంటే అసలు నిజంగా నేను ఆ పొలం రావాలనుకున్నాను అన్నయ్య, దేవుడు దయవల్ల విశ్వాసంతో ప్రార్థన చేసి అద్భుతం చేశాడా, ఓ ఎంతమంది అడ్డు తగిలారు ఆ పొలం నాకు రాకుండా చేయడానికి, 20 మంది అడ్డు తగిలితే వాళ్ళందరినీ తిప్పించి మళ్ళీ ఇచ్చి చివరికి అది నా చేతికి వచ్చేటట్టు చేశాడు దేవుడు, మామూలు అద్భుతం చేశాడా? అప్పుడు అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అయ్యానిది. డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారని ఆ రిపోర్ట్ చూసి, అమ్మో ఈ రిపోర్ట్ అయితే కష్టం, బతకటం కష్టం, లేదు ఇది మారదని చెప్పి ఇక రోజుల మనిషిని పంపించారు. ప్రభు పాదాలు పట్టుకొని ఇప్పుడు చూడండి ఆ రిపోర్టు, ఆనాడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమి ఇది, ఇప్పుడు రిపోర్ట్ ఇది, మరి ఎట్లా మారింది? బా మా నీ విశ్వాసం గొప్పది. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే నీకు ఇంత అద్భుతం జరిగింది. బో ఇది మామూలు విషయం కాదు. మన గొప్ప విశ్వాసాన్ని అంచనా వేసేది ఇలాంటి విషయాల్లో, జరిగిన అద్భుతాల విషయంలో ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని అంచనా వేస్తాం, అవునా కాదా? విశ్వాసాన్ని గొప్పగా మాట్లాడేటప్పుడు వాళ్ళు పొందిన అద్భుతాలను కొలబద్దగా వేసి మాట్లాడతాం. ఇంత పెద్ద అద్భుతం, మా ఇంటి వెనకండి ఒక పెద్ద కొండ ఉండేదండి, విశ్వాసంతో ప్రార్థన చేసి లేకుండా పోయింది. అబ్బో కొండల్ని పెకలించే విశ్వాసం, మామూలు విశ్వాసం, గొప్ప విశ్వాసం. విశ్వాసం వ్యక్తమయ్యేది అద్భుతాల దగ్గరే కాదు, త్యాగాల దగ్గర కూడా, సహించుడ దగ్గర కూడా వెల్లడైద్ది. అది ఇంకా అద్భుతమైన ఒరిజినల్ విశ్వాసం. అసలు విశ్వాసం యొక్క నాణ్యత ఎక్కడ తెలిసిందో తెలుసా? అడిగినవన్నీ పొందుతున్నప్పుడు గొప్ప విశ్వాసం అని చెప్పరాదు. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం, అడిగినన్ని పొందేసుకుంటుంది అని అక్కడ విశ్వాసం గొప్పగా మాట్లాడతాం మనం సహజంగా. అది కాదు, అడిగినవి ఇవ్వకపోయినా ఆయన ఎందు విశ్వాసం ఉంచి హత్తుకొని వెంబడిస్తాం చూడు, అది ఒరిజినల్ విశ్వాసం. ఏది తక్కువ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్తకి నమ్మకంగా ఉందనుకో భార్య, అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఉంది విశ్వాసపాత్రాలకు ఉంది, ఎందుకంటే వాడు ఏది తక్కువ చేయట్లు అన్నీ చూసుకుంటున్నాడు. కానీ తిండికి ఇవ్వకుండా ఏమో కష్టాన్ని కూడా లాగి తన్ని తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టి నానాయాతన పెట్టి చిత్రవత చేస్తుంటే న్యాయం ప్రకారం ఆమె వాడికి హ్యాండ్ ఇవ్వచ్చు. ఏది మనస్సాక్షిని అనుసరించి వాళ్ళకి వాళ్ళకి ఆ ఫీలింగ్స్. కొంతమంది చెబుతారు వాడు నీకు నమ్మకంగా ఉన్నాడు, ఎందుకు వాడు నమ్మకంగా ఉండటానికి, వాడు అది చేస్తే నువ్వు ఇది చెయ్యి, ఇదే న్యాయం. మరి వాడు ఇప్పుడు నువ్వు న్యాయం కాదంటున్నావు, మరి వాడు న్యాయం ఆలోచించాడా? నేను చిత్రవత చేస్తున్నాడుగా, కాదు నువ్వు కూడా ఎంత చెయ్యి, అదే న్యాయం. కొంతవరకు అది సబబు అనిపించింది, కొంతమంది భార్యలు కూడా చేస్తారు, నువ్వు ఆమెతో పాపం చెప్తే నేను చేయను అయ్యింది, నువ్వు ఆమెతో చేయి నేను కూడా ఇంకొకటి అంటుంది కొంతమంది. ఎందుకు నువ్వు చేస్తున్నావు, నువ్వు న్యాయం ఏమండి? విశ్వాస పాత్రురాలంటే అదేనా? అదేనా? నమ్మకస్త్రాలంటే అదేనా? అన్నీ పెట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటేనేమో విశ్వాసపాత్రురాలు, ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే ట్రాక్ తప్పేటట్టు అయితే అది విశ్వాసపాత్రురాలు కాదు. అన్నీ ఇచ్చిన నాడే కదా, ఏమి ఇవ్వకుండా ఎగ్గొట్టినా, ఇతరుల సలహాలు వెళ్ళిపో ట్రాక్ తప్పు అని చెప్పినానో, అతడు విశ్వాసపాత్రుడు కాకపోయినా పర్వాలేదు, నేనైతే విశ్వాసపాత్రురాలుగా ఉండాలి. ఇచ్చినప్పుడే కాదు ఇయ్యనప్పుడు కూడా నేను ఆయన విషయంలో నమ్మకంగానే ఉంటాను, నమ్మకం తప్పను అన్నది ఒరిజినల్ విశ్వాసం, అది ఒరిజినల్ విశ్వాసం. ఇప్పుడు 100 సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చి
కొంచెం వాడు పెద్దవాడే ఇంచుమించు ఒక 15 నుంచి 18 సంవత్సరాల ప్రయాణానికి వచ్చేటప్పటికి తండ్రి ప్రేమ ప్రాణం ఆశ అంతా బిడ్డ మీదే. ఆ బిడ్డను తీసుకొచ్చి బలి ఇవ్వమంటాడు, దహన బలిగా అర్పించమంటాడు. ఏం న్యాయం అండి? మీరేమంటారు చెప్పండి, అసలు మీరేమంటారు? ఇది న్యాయం కాదు దేవా, ఇచ్చిందే 100 ఏళ్ళకి ఇచ్చావు. ఎన్నాళ్ళు ప్రేమగా పెంచుకుంటుని ఆ పురుటి కందనన్న తెచ్చేయమంటే కొంచెం ఉండేది. ఇప్పుడు 15-18 ఏళ్ళ ప్రాయం వాడు అయ్యాడు, వాడికి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నాకు. వాడిని తెచ్చి నేను దహన బలికి ఎట్లా అర్పించేది అయ్యా? ఇదెక్కడి న్యాయం దేవా? ఇదెక్కడి కోరికే దేవా? నా ఎందుకు కనికరపడు, నేను ఆ పని చేయలేను అని చెప్పొచ్చు. మనమైతే ఖచ్చితంగా అంతే జీవితం, సారీ లార్డ్ ఇంకొకటి చెప్పండి చేస్తే ఇది మాత్రం చేయలేను. కానీ దేవుడు ఏది చెప్పాడు అబ్రహాము యాజ్ ఇట్ ఈజ్గా అలా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ సంగతి శారాకు చెప్పలేదు, పనివాళ్ళకు చెప్పలేదు, తన హృదయంలో పెట్టుకున్నాడు, కొడుకు కూడా చెప్పలేదు. కట్టెలు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, తాడు తీసుకున్నాడు, ఖడ్గం తీసుకున్నాడు, కొడుకును తీసుకున్నాడు, బయలుదేరాడు. ఇప్పుడు చెప్పండి అది ఎంతటి విశ్వాసం? గొప్ప విశ్వాసమా సామాన్య విశ్వాసమా? నువ్వు చెప్పు, నీకంటే గొప్ప విశ్వాసమా కాదా? పెద్దవి చెప్పాలి, డౌట్ లేదుగా. నీ విశ్వాసంతో ఆయన విశ్వాసాన్ని పోలిస్తే ఆయన టాప్లో ఉన్నట లేదా? నువ్వు ఎక్కడున్నావు? ఆ నమ్మకత్వ విషయంలో ఎక్కడున్నావు? ఇంత ఎదురు దెబ్బ తగిలితేనే 24 సణుగుళ్ళు జనుగుతావు, ఇంత ప్రతికూలత వస్తేనే ఏం గొనిగినా గొనుగుతావు. ఏందో మరి దేవుడికి కూడా దయలేదు, మా ముఖాన ట్రాసింది ఏం చేద్దాం, మా కర్మ మా దరిద్రం అట్ట పట్టింది ఏం చేద్దాం, దేవుడికి కూడా జాలి కలగట్లా. ఇంకెవరు దొరకరు, దేవుడేగా దొరికేది. ఇక సనగాలనుకునే దేవుడి మీద జనుగుతుంటారు కొంతమంది. పనోళ్ళని కొండ కింద ఆపాడు, ఇక్కడే ఉండండి మీరు, నేను ఇస్సాకు ఇద్దరం వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వస్తాం అన్నాడు. వాస్తవంగా వెళ్తుంది ఎందుకు? కొడుకుని బలియడానికి. కానీ పనోళ్ళకి ఏం చెబుతున్నాడు? కొండ కింద ఆపి మేము మొక్కి రైట్ మరలా వస్తాం, రైట్ పక్కన పెడదాం. అది ఆదికాండ 22లో ఉంటుందిలే, ఇంటికి పోయి చూసుకుందరు. కానీ సరే, కొడుకు తండ్రి ఇద్దరు వెళ్తున్నారు. కొడుకు అడిగాడు, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, ఖడ్గం ఉంది, తాడుంది, మరి బలి పశువేది నానా అని అడిగాడు. అడిగేవాడే బలి పశువు అని కొడుకు తెలియదు, తండ్రికి తెలుసు. కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇరే, పర్వతం మీద యెహోవాయే చూసుకుంటాడు, నువ్వు పదా కుమారుడా అన్నాడు. నువ్వేరా బలి పశువు అని చెప్పలా, చెబితే ఒకవేళ పరారైపోతాడు అనుకున్నాడు. ఏం సంగతి? యెహోవా ఇరే, పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు పద నాయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు, నా మాట మీద నీకు రెస్పెక్ట్ ఉందా? తప్పకుండా. అట్లయితే నేను 2 కాళ్ళ దగ్గర పెట్టి అన్నాడు, 2 చేతులు వెనక్కి పెట్టే కుమారుడ. కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టాడు, బలిపీఠం మీద పండుకో. ఊహించండి ఒకసారి ఆ కొడుకు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు, ఈ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చు. కానీ మీకు తెలుసా, వీసుమంతా కూడా ఫీలింగ్ లేదు. చక్కగా కట్టెల్ని పేర్చి అగ్నిని స్టార్ట్ చేసి కొడుకుని దాని మీద పరుండబెట్టి ఖడ్గం ఎత్తాడు. ఎప్పుడైతే ఖడ్గం ఎత్తాడు అప్పుడు వినపడింది కేక, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము, వానినేమీ చేయకు, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈయ వెనుతీయలేదు, గనక నీవు దేవునికి భయపడు వాడవని నాకు అర్థమైంది, గనుక ఇదిగో నీకు ఇంత కార్యం చేయబోతున్నాను నేను. ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? లెక్కించలేనయ్యా. అంత సంతతి నీకు ఇవ్వబోతున్నాను, నీకు ఒక్కడేనే ఇచ్చాను, ఒక్కడిని తీసుకొచ్చి ఇచ్చేయమన్నా, నాకు ఇవ్వడానికి అంత విశ్వాసాన్ని కనపరిచావు, నాకంత విధేయత చూపించావు, నన్ను అంత ప్రేమించావు, గనుక ఇంత ప్రేమ నాకు చూపినందుకు, నీకు ఒక్కటే ఉంది, ఆ ఒక్కటి నాకు ఇచ్చి నన్ను ప్రేమించినందుకు, ఇక నువ్వు లెక్క పెట్టలేనని నీకు ఇవ్వబోతున్నాను, స్వీకరించుకోబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. లెక్క పెట్టలేని, నువ్వే లెక్కించలేవు నీ జన్మను.
ఇక ప్రతి ఒక్కడు వచ్చి తండ్రి అంటుంటాడు, యా యూ ఎన్నో చాలు కన్నా అన్న నువ్వు అనాల్సి వచ్చింది, నీ సంతానమే మళ్ళవాడు, నువ్వు ఎవరు ఎవరు బ్యాచ్లో వాడివరా నువ్వు అనాల్సి వచ్చింది, నువ్వు అంతమంది జనము నీకు ఇస్తా, కడుపున అంతమందిని పుట్టిస్తా, విశ్వాసమును బట్టి కూడా అనేక మందిని నీకు పిల్లలుగా చేసేస్తా. విశ్వాసాన్ని ప్రదర్శించి దేవుని నమ్మి నీతిపరుడని తీర్పు పొంది విశ్వాసమునికి ఎంత గొప్ప బహుమానం పొందాడో. దేవుని దగ్గర నుంచి అన్ని ఎప్పుడుపోవడానికి ఇష్టపడ్డవాడు గొప్ప విశ్వాసం. పొందుకోవడం కదా, పోగొట్టుకోవడానికి ఇష్టపడినది గొప్ప విశ్వాసం. ఒక్క విశ్వాసపు చర్య చేసి లైఫ్ లాంగ్ నిత్యత్వాన్ని సరిపోయినంత బహుమానం కొట్టేశాడండి పెద్ద ఆయన, మామూలుడు కాదు. ఆశీర్వాదం తలుచుకుంటే నోరు ఊరిపోవట్లా. ఆర్థికంగా దీవించాడంట, సంతానపరంగా దీవించాడంట, ఆత్మీయంగా దీవించాడంట అబ్రహాముని. అన్ని విషయముల యందు దేవుడు అబ్రహామును ఆశీర్వదించను రాసింది. సూపర్ హిట్ కొట్టేశాడు ఇక అంతే స్తోత్రం, ఒక విశ్వాసపు చర్యతో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మరి అంతటి విశ్వాసం మనకెందుకు ఉండదు? ఇది ప్రశ్న. దీని ఒక సమాధానం తెలుసుకొని పోదాం. పిల్లరా, రహస్యం ఏంటంటే ఒక్కసారే మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తుల్ని చూసి నోరు ఊరిద్ది మనకి, దానియేలు వల్ల సింహాల నోళ్ళు మూయాలని మనకుంటుంది, శద్రకు మేషాకు అభిజ్ఞగోల వల్ల అగ్ని బలమును చల్లార్చాలన్న ఆశ మనకి ఉంటుంది, శాంసన్ వలె మహాబలాన్ని పొందాలన్న ఆశ మనకి ఉండొచ్చు, దావీదు వలె పరాక్రమశాలిగా ఉండి విశ్వాసము ద్వారా గొప్ప విజయాలను పొందాలన్న ఆశ మనకి ఉంటుంది, శారా మృతతుల్యమైన గర్భము విశ్వాసమును బట్టి సంతానం కనటానికి శక్తి పొందినట్టు అలాంటి అద్భుతాలు చూడాలని మనకు ఉంటుంది, మోషే ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇస్రాయేలు జనాంగము నడిపించినట్లు అలాంటి అద్భుతాలు చూడాలి, అనుభవించాలి, ప్రజలకు చూపించాలన్న ఆశ మనకి ఉంటుంది, మృతులను సజీవులుగా లేపినటువంటి ఏలియా, ఎలీషా, పౌలు, పేతురు, ప్రభు వలె మనకు కూడా అలాంటి కార్యాలు చేయాలి చూడాలని ఉంటుంది. పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారండి, పోతా పోతా నీడ తగిలితే బాగుపడ్డారు, పౌలు చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారు. అది విన్నప్పుడు మనకు కూడా ఆశ ఉంటుంది, దేవా సచిన బతికిన అట్లాంటి బతుకు బతకాల్సండి. చీ, ఆ దరిద్రుడు నీడ కూడా పడకూడదు మన మీద అనుకోకూడదు ఆయన, ఆయన నీడబడితే చాలరా బాబు అనుకోవాలి తండ్రి అని ఆశ ఎవరికి లేదు, అందరికి ఉంది. అయితే దానికి వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసం మనకు అందని ద్రాక్ష పండులాగా ఉంటుంది. అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది, వాళ్ళంత కార్యాలు చేయకపోయినా కనీసం కొంతైనా చూడగలమా చేయగలమా, అవునా డౌటు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఈరోజు మనకిస్తున్న ఒక అద్భుతమైన సమాధానం, నువ్వు చూడగలవు, నువ్వు చేయగలవు, అయితే దానికి ముందు నేను నిన్ను సిద్ధపరచాలి, నీకు విశ్వాసాన్ని నేర్పాలి. అది దేవుని మాట. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు నైనా యేసు అనుంది. విశ్వాసానికి మూలం ఆయనే. మనం ఎవరిని బట్టి ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చాం? మన విశ్వాసానికి ఆధారం ఎవరండి? మీరు ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చారు? శాలేమనని నమ్మా, యేసును నమ్మా. సో మీ విశ్వాసానికి మూలం ఎవరు? రైట్, విశ్వాసానికి కర్త ఆయన, కర్త ఆయనేనట, కొనసాగించువాడు ఆయనేనట. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏది అదే పదంలో లేదు కానీ బైబిల్లో ఉంది, ఏమో తెలుసా? విశ్వాసాన్ని వృద్ధి పొందించువాడు కూడా ఆయనేనట, డెవలప్ చేసేవాడు కూడా ఆయనేనట. విశ్వాసాన్ని మనలో పుట్టించేది ఆయనే, పుట్టడానికి ఆధారం ఆయనే, దాన్ని కంటిన్యూగా మనలో కొనసాగింపజేసేది ఆయనే, క్రమక్రమంగా అది విస్తరించడానికి, ఆ విశ్వాసాన్ని మనలో వృద్ధి పొందించడానికి కూడా కారణం ఆయనేనట. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలోనే కొంతమంది విశ్వాసం 5% ఉంటే కొంతమంది విశ్వాసం 75% ఉంటుంది. కార్యాలు కూడా చూడండి, మీరు 5% విశ్వాసం ఉన్నోడికి 5% కార్యాలు చూడగలుగుతాడు,
75% విశ్వాసం కలిగిన వాడు దేవుని వెంబడించటం, దేవుని కార్యాలు నెరవేర్చడం, దేవుని దగ్గర నిన్ను పొందడం కూడా అలానే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దేవుడు భక్తులకు నేర్పుతున్నటువంటి విశ్వాసాన్ని కొందరు నేర్చుకున్నారు, కొందరు వదిలేశారు. దేవుడు నేర్పుతాడు విశ్వాసాన్ని. ఇది వింతైన మాటలా లేదు, కొత్తగా లేదు. విశ్వాసాన్ని నేర్పటం ఏంటి? నిజమే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని వాళ్ళు అడిగారు. ఆవగింజంత విశ్వాసం ఇలా ఉంటే కొండను చూసి ఆవగింజంత చూపించాడు. అంటే ఆవగింజంత అణువు కంటే పెద్ద సైజు. అంటే మనకి ఇక్కడ కనపడే ఆవగింజ పెద్దది, కానీ ఇస్రాయేల్ ఆవగింజ ఎంత ఉంటుందో తెలుసా? మర్రిగింజ కంటే చిన్నది, లేదా ఇంచుమించు మర్రిగింజ ఎంత ఉంటుంది. కానీ ఆవగింజను ఎందుకు చూపించాడంటే అది రౌండ్. పరిపూర్ణ విశ్వాసము, కొండను లేపగలిగే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పౌలు మొదటి కొరింథి పత్రిక 13:1 కొండలను పెగలించాలంటే పరిపూర్ణ విశ్వాసం కావాలి అన్నాడు. యేసు ప్రభు కొండను లేచి అవతల పడమనే కాడ ఏం చూపించాడు? పరిపూర్ణాన్ని చూపించాడు, అంటే ఆవగింజని. మనకి గణిత శాస్త్రంలో పూర్ణ సంఖ్య అని దేన్ని అంటారు? పూర్ణ సంఖ్య అని దేన్ని అంటారు? అది 0 పూర్ణమైంది. 0 పూర్ణ సంఖ్యతో పోల్చడం, పూర్ణాన్ని 0తో పోల్చడం ఏంటంటే, వినండి, 0 మీ పెన్నుది, మీ దగ్గర చేతిలో పెన్ను ఉంటే, పేపర్ ఉంటే, ఒక చిన్న డాట్తో స్టార్ట్ చేసి 0 గీయండి, ఒక చిన్న చుక్కతో స్టార్ట్ చేసి 0 గీయండి, ఎక్కడి నుంచి అయితే నువ్వు తీసుకొచ్చి మొదలు పెట్టావో చివరికి అక్కడే ముగుస్తుంది. ఓకే, అందులో కట్టింగ్లు ఉండవు. నువ్వు ఎక్కడి నుంచి రౌండ్ స్టార్ట్ చేసావో తిరిగి 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 కంప్లీట్ అయ్యి అక్కడికి వచ్చింది, దాంతో జంక్షన్ అయింది. అంటే సగం గీసి ఆపితే అపరిపూర్ణం, స్టార్ట్ చేసిన దగ్గరికే మళ్ళీ రౌండ్ కొట్టి అక్కడికి వచ్చి ల్యాండ్ అయితే పరిపూర్ణం. అందుకు ఆవగింజ షేపును చూపించి పరిపూర్ణ విశ్వాసం కావాలన్నా కొండలు వేసి పడాలంటే అన్నాడు. ఇదిగో ఫింగర్ మీద ఆవగింజ చూడండి, రౌండ్, 0 గీస్తే అంతే గీస్తావు, ఆవగింజ షేపు కూడా రవ్వు ఉండు చూడండి. ఇంకా చాలా వరకు గింజలన్నీ అంత షేపులో ఉండవు, ఆవగింజ ఫుల్ రౌండు. ఇక పెసరగింజ, కంజి గింజ, ఏ గింజన్నా చూడు పూర్తి రౌండ్, ఏదో షేపులు మార్పులు ఉంటాయి, కానీ ఆవగింజ మాత్రం పర్ఫెక్ట్, పరిపూర్ణం కనపడింది. దేవునికి మహిమ. జొన్న గింజ కూడా బాగానే అట్లే ఉంటుంది, కానీ కాదు కాదు, ఒక పక్క కోణం ఉంటుంది జొన్నకి. సజ్జ, పెసర, మిను, కంది, దాదాపు మనకు తెలిసిన గింజలన్నీ కూడా షేపులు మారుతూ ఉంటాయి, కానీ పరిపూర్ణమైన రౌండ్ని మనకు చూపించే గింజ. ఇంకా కొన్ని గింజలు ఉంటే ఉండొచ్చు, మనకు బాగా మన ఇంట్లో వంటశాలలో దొరికే గింజల్లో మనకు పరిపూర్ణం అనే గింజ కావాలంటే ఆవు గింజే. స్తోత్రం, ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే పరిపూర్ణం అంటే విశ్వాసము పరిపూర్ణమైందైతే కొండ కూడా లేచవతల పడిద్ది అంట. అది కొండ లేచి అవతల పడి కొండ లాంటి సమస్యలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి, కొండ లాంటి రోగాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. ఏసున్నామలు, ఆ పరిపూర్ణ విశ్వాసం కావాలి. అయితే మనలో, వినండి బాగా, ఒక చిన్న పాయింట్గా స్టార్ట్ అయింది విశ్వాసం, దానికి ఆధారం ఏసే. ఇక ఆయనే దాన్ని డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ ఒకనాటికి దాన్ని పరిపూర్ణ విశ్వాసంగా మారుస్తాడు. విశ్వాసానికి కర్త, కొనసాగించువాడు, వృద్ధి పొందించువాడు ఆయన. ఎలానో చెబుతా, ఆ చెబుతా అయిపోయింది ఇక కూటం. అబ్రహాము ఒకేసారి కుమారుని తీసుకెళ్లి బలిచ్చేంత గొప్పవాడు కాలేదు. దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎదిగించుకుంటూ ఎదిగించుకుంటూ డెవలప్ చేసుకుంటూ అంతటి సాహసానికి పూనుకునే స్థాయికి దేవుడే తెచ్చాడు. అది గొప్ప విషయం. కుమారుణ్ణి బలిగా ఇవ్వకముందు, బాగా వినండి, కుమారుణ్ణి బలిగా ఇవ్వకముందు అబ్రహాం అసలు దేవుని కార్యాలు చూడలేదా? చూశాడా? చూడలేదా?
ఎక్కడెక్కడ చూశాడో మీరు చెప్పాలి. దేవుని కార్యాలు అబ్రహాము ఎక్కడెక్కడ చూశాడు? నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు త్రోవలో నడిచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. విశ్వాసపు నడక అక్కడ స్టార్ట్ అయింది. ముందు కొంచెం విశ్వాసంతో అడుగు మొదలుపెట్టాడు. ఇక దారి పొడవున ఎదురయ్యి ఎవరో దాన్ని దేవుడు తొలగించుకుంటూ వాగ్దత్త దేశం చేర్చాడు. చూడు, తన దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో కొన్ని కార్యాలను చూస్తూ దేవునితో నడుస్తూ దేవుని స్వరం వింటూ దేవుని కార్యాలు చూస్తూ దేవుని యందలి విశ్వాసం క్రమక్రమంగా వృద్ధి పొందుతూ సాగింది అబ్రహాంది. బాగా వినాలి. ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్య అయిన శారాను తీసుకొని పోయాడు. తీసుకొని పోయినప్పుడు రాజు, అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న రాజు, ఒక స్త్రీని తీసుకొని పోయాడంటే ఇంకంతే, ఇంకా తిరిగి తీసుకోవటం అనేది అసంభవం. అందులో వాళ్ళు దేవుని భయం లేని ప్రజలు. కానీ శారాను తీసుకొని రాజు వెళ్ళిపోతే అబ్రహాం మోకాళ్ళను దేవుని వైపు చూశాడు. నువ్వు వెళ్ళమన్నావు వచ్చాను, కాకపోతే కనానలో ఉండమంటే ఐగుప్తుకు వచ్చాను కరువుకు భయపడి. ఈ దుర్మార్గుడు నా భార్యని చెరగొన్నాడు, నా పరిస్థితి. ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, ఫరోతో మాట్లాడాడు, శారాన్ని తీసుకొచ్చి అబ్రహాం ఇప్పించాడు. ఒక కార్యం. ఆ తర్వాత మరొక కార్యం. 75 ఏళ్ళప్పుడు దర్శనమిచ్చి, ఎవరికి అబ్రహాంకి 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దర్శనమిచ్చి నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాను. 24 సంవత్సరాలైన సంతానం ఇలా. ఈలోపు అప్పటికే ఆయన భార్య గొడ్రాలు. ఇక 75 ఏళ్ళు కాస్త 90కి చేరాడు, వాళ్ళ ఆవిడ 80కి చేరింది. ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. అబ్రహాం బాగానే ఉన్నాడు, కానీ శారాకు మాత్రం స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే చూడటానికి ఒక ఆడమనిషిలా కనపడుతుంది, కానీ సంతాన ప్రక్రియ జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సైంటిఫిక్గా బ్రేక్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె సంతానవతి కాజాలదు. సంతానవతి కావడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఆమెలో ఉడిగిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను శారా నుంచి నీకు కొడుకునిస్తానంటున్నాడు. అక్కడేమో ఆమె పరిస్థితి ఏమో తిరిగి చేతికి వచ్చేటట్టే కనపట్టల్లా, కండిషన్ అది. కానీ ఇక్కడ చూడండి, అలాంటి అసాధ్యమైనటువంటి సంగతిని దేవుడు అబ్రహాము కనుల ఎదుట శారా విషయంలో సాధ్యపరిచాడు. అక్కడ ఇంకా బలపడింది అబ్రహాం విశ్వాసం. కార్యాలు చేసుకుంటూ అబ్రహాం యొక్క విశ్వాసం వృద్ధి పొందించుకుంటూ అసాధ్యం అనుకున్న శారా గర్భమును దేవుడు ముట్టి కొడుకునిచ్చాడు. నీ కొడుకు పుడతాడు అంటే శారా నవ్వింది. నీకు కొడుకు పుడతాడంటే అబ్రహాం నవ్వాడు. నిజంగా 90 ఏళ్ల శారా కొడుకు పుట్టాడంటే లోకం నవ్వింది. అందుకని పుట్టినోడి పేరు నవ్వు అని పెట్టారు. దేవునికి స్తోత్రం. పుట్టినోడి పేరు ఏం పెట్టారు? నవ్వు అని పెట్టారు. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారు తెలుసా? దేవుని కార్యాలు మర్చిపోకుండా. దేవుని కార్యాలు మర్చిపోకుండా పెట్టుకుంటారండి పేర్లు. ఆ పేర్లలో అది మెన్షన్ చేస్తారు. ఇసాకు అని మనం ఇసాక్ అనే అంటున్నాం. ఇసాక్ అంటే ఏందో మనకు తెలీదు. అదే శారా అబ్రహాం మనూరులో ఉన్నారనుకో, వాడిని ఏమని పిలిచాడు తెలుసా? అబ్బాయి నవ్వు, రే నవ్వు, ఎక్కడున్నారా? వాళ్ళ భాషలో ఇసాకును పిలుస్తుంది అదే వాళ్ళు నవ్వు. దేవుడు కూడా ఏం చెప్పుకున్నాడు తెలుసా? వాళ్ళ పేర్లకు మీనింగ్తో చెబుతా దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి, అంటే జనములకు తండ్రి అయిన వాని దేవుణ్ణి. రెండవది నవ్వుకు స్తోత్రం చెప్పండి. నవ్వుకు దేవుడు అని ఏం చూద్దు? మీరు 7 మోకాలు వేసుకొని ఉంటారు ఏంటండి?
ఆయన ఎవరికి దేవుడు? జనములకు తండ్రి అయిన వానికి దేవుడు. రెండవది నవ్వుకు దేవుడు, నవ్వు దేవుడు. మూడవది యాకోబు మోసగాడు, మోసగాని దేవుడు. అదే అబ్రహాం ఇస్సాకులు ఈ ఊర్లో ఉంటే వాళ్ళ పిల్లగాడిని ఏం పిలుచుకునేవాళ్ళు తెలుసా? అబ్బాయి నవ్వు ఎక్కడున్నారా? నవ్వు ఎన్ని పేర్లు లేవండి, నవ్వేందండి నవ్వు? ఎన్ని పేర్లు లేవండి మీకు? ఎంత మాత్రం ఆలస్యంగా కొడుకు పుడితే, అసాధ్యమైన రీతిలో పుడితే నవ్వా? ఎవరు పిచ్చోడా? దేవుని కార్యాలు మర్చిపోకూడదు. 17లో నా భర్త నవ్వాడు, ఆదికాండం 17లో, ఆదికాండం 18లో నేను నవ్వా. మాకు ఈ వయసులో బిడ్డ పుట్టాడంటే జనం నవ్వారు. ఇంతమందికి నవ్వు పుట్టించినా దేవుని కార్యం మర్చిపోతే ఎట్లా? అందుకని నా కొడుకుని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నా దేవుడిచ్చిన మాట గుర్తొచ్చింది, నేను నీకు కుమారుని ఇస్తాను, వానికి నవ్వు అనే పేరు పెడతావు. దేవుణ్ణి అడిగే కార్యాలు పొందటమే కాదు, కార్యాలను జ్ఞాపకంలో పెట్టుకున్నారు. విశ్వాసం ఒక్కసారిగా డెవలప్ కల వృద్ధి పొందించాడు దేవుడు. ఒక్కొక్క కార్యం చేసుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి సాక్ష్యము లేకుండా చేయలేదు. సాక్ష్యం ఇచ్చుకుంటా వచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.